నైట్ పూట ఎవరికన్నా ఇబ్బంది అయితే డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ కూడా హాస్పిటల్లో ఉండకుండా వాళ్ళ నివాసాల్లో ఉంటూ ఎవరన్నా నైట్ వస్తే ఇక్కడ ఉండే నర్సులు మాత్రం తూతూ మంత్రంగా వైద్యం చేసి పంపుతున్నారు. ఈ హాస్పిటల్ని ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో ఆధునీకరించామని చెప్పి లక్షల రూపాయలు బిల్లులు చేసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ని కానీ ఈరోజు డిఎంఎండిహెచ్ఓ గారు వచ్చి పరిశీలిస్తే ఈ హాస్పిటల్ని ఆధునీకరించారా అనే విధంగా తయారవడాన్ని మేము ఖండిస్తున్నాం. ఓ అధికారులారా, ఓ డిఎంఎండిహెచ్ఓ గారు, ఓ కలెక్టర్ గారు, నూతన సీఎం జగన్మోహన్ రెడ్డి, ఈరోజు హాస్పిటల్ని ఆధునీకరించండి, ప్రైవేటు హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం ఇవ్వండి అంటే కనీసం హాస్పిటల్లో లైట్లు వెలగకుండా ఉండడాన్ని మేము తప్పుపడుతూ అధికారులారా ఇకనైనా స్పందించండి, బుచ్చిరెడ్డిపాళెం గ్రామం ఉండే హాస్పిటల్ని వచ్చి పరిశీలించండి, ఇక్కడ ఉండే విధి విధానాలను గమనించండి, మీరైనా స్పందించి డిఎంఎండిహెచ్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఈ హాస్పిటల్ మీద ఇక్కడ పనిచేసే అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీగా తీవ్రమైన ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం.